హాయ్ ఛానల్ వస్తాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సార్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ వైఎస్ భారతి గారి పైన గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం మనం చూస్తున్నాం సార్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తారు పులివెందుల నుంచి అని చెప్పేసి అయితే ఇప్పుడు మరొక న్యూస్ ఆమె గురించి ఏమంటే సార్ వైసీపీ ప్రెసిడెంట్ గా ఆమె చేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు సార్ మరి చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్ ఇక వైసీపీ మీద రకరకాల పుకార్లు ముందు నుంచి కూడా వస్తున్నాయి దీనికి కొంత కారణం ఏంటంటే వైసీపీ పని అయిపోయింది జగన్ పని అయిపోయింది అని ఒక నెరేటివ్ని తెలుగుదేశం వాళ్ళు కానీ కూటమి వాళ్ళు కానీ తీసుకెళ్తున్నారు ఇది ఈ మామూలే రాజకీయాల్లో ఎప్పుడైనా ఓడిపోయినా అందులో దారుణంగా ఓడిపోయినా రాజకీయ పక్షం నాశనం అయిపోయింది ఇంక అయిపోయింది దాని పని అనేది ప్రచారం చేస్తారు మన గతంలో కూడా కాంగ్రెస్ పని అయిపోయింది ఎవరు లేరు రాహుల్ గాంధీ పనికిరాడు ప్రియాంకకి ఇంట్రెస్ట్ లేదు సోనియా గాంధీకి అలసర్ లేదు సో కాంగ్రెస్ పని అయిపోయింది అది అదేం పని అయిపోలే ఇప్పుడు మళ్ళీ దాదాపు వంద సీట్లు వచ్చాయి వాళ్ళకి ఒకటి తక్కువ వంద వచ్చాయి అలాగా రాజకీయ పక్షాలు ఏంటంటే కొన్ని ఖచ్చితంగా కొన్ని ఉనికిని కూడా కోల్పోతాయి ఇప్పుడు బీఎస్పి లాంటివి ఆల్మోస్ట్ ఉనికిని కోల్పోయినాయి ఒకప్పుడు అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ను పరిపాలించిన బీఎస్పి ఇవాళ చాలా స్ట్రగ అసలు ఎన్నికల్లోనే పోటీ చేయలేదు అలాగా మనకు కొన్ని పార్టీలు కనిపిస్తాయి అట్లా రాజకీయ పార్టీలు కొన్ని కనుమరుగ్ కూడా అవ్వచ్చు అని కూడా గ్యారెంటీ లేదు ఎందుకంటే అవి సింగిల్ నాయకుడు కింద నాయకురాలు కింద ఉండనప్పుడు వాళ్ళు బలహీన పడితే పార్టీ బలహీన పడిపోతుంది అలాగే కానీ ఇక్కడ పరిస్థితి చూసినప్పుడు జగన్ బలహీన పడే పరిస్థితి అయితే ఇమీడియట్గా అయితే ఇంక కనిపించలేదు ఖచ్చితంగా అయితే బలహీన పడతాడు కానీ కంప్లీట్గా మాయమైపోయే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా వీక్ అయితే అయ్యాడు దాని నుంచి కొంత బలం పుంజుకునే అవకాశం ఉంది ఇక ఓట్ల పరంగా చూసుకుంటే నలభై శాతం ఓట్లు వచ్చాయి అదేం తక్కువ అయితే కాదు మొన్న కూడా విజయవాడ దీంట్లో మున్సిపాలిటీలో మొత్తం ఇది వాళ్ళు తీసుకోగలిగారు కాబట్టి ఇంకా రకరకాల ఎలక్షన్స్ ఉంటాయి రెండోది వీళ్ళ పరిపాలన కంపేర్ చేస్తారు వీళ్ళు ఎందుకంటే గత విపరీతంగా వై వైసీపీ అరాచక పాలన అభివృద్ధి లేదు అన్నారు ఇప్పుడేమో చంద్రబాబు మళ్ళీ జగన్ మీద నెపేస్తున్నాడు పరిశ్రమలు రావట్లేదని జగన్ చూసి భయపడుతున్నారని మరి నువ్వు భయపడకుండా ఎందుకు తేలేకపోతున్నావు నువ్వు నువ్వు పెద్ద పొడింగి విజనరీ అని కదా ప్రచారం చేశారు మరి అంత విజనరీ అయితే పనికి మళ్ళీ జగన్ని చూసి రాకుండా ఉంటే ఇంకా ఈ విజన్ దేనికి వేస్ట్ కదా సో అదేదంటారు ఆడలేనివాడు మధ్యలో ఓడన్నాడని అలాగా ఉంది ఎందుకంటే ఇవన్నీ ఏదో ప్రచారం చేశారు నిజంగా గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంటుంది దిగినటప్పుడే తెలుస్తుంది రెండోది అప్పులు కొత్తగా అప్పులు ఉన్నాయా ఇప్పుడు అప్పులు ఉన్నాయా ఆర్థిక పరిస్థితి బాగాలేదా అంటున్నాడు అది తెలిసి మరి ఎందుకు ఇచ్చావు అన్నీ ఇవి లక్ష ఇరవై కోట్ల సంవత్సరానికి ఎక్కడి నుంచి దద్దామని హామీలు ఇచ్చారు కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ అనేక అబద్ధాలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తారు వచ్చిన తర్వాత మళ్ళీ నెపం దేని మీద వెయ్యాలి వీళ్ళు అమలు చేయలేరు కాబట్టి ఇదే జరుగుతుంది సో ఈ అందువల్ల ఈ ఓవరాల్ దీంట్లో ఏంటంటే జగన్ పని అయిపోయింది వైసీపీ పని అని ఒక నెరేటివ్ని వీళ్ళు బలంగా తీసుకెళ్తున్నారు అందువల్ల రకరకాల పుకార్లు క్రియేట్ చేస్తున్నారు ఇది జగన్ రిజైన్ చేసేస్తున్నాడని పులివందల నుంచి పార్లమెంట్కి వెళ్ళబోతున్నాడని పులివెందల ప్లేస్లో భారత రెడ్డిని తీసుకొస్తున్నారని ఒకటి రెండోది ఈరోజు కూడా కొన్ని తెలుగుదేశం వెబ్సైట్లు పేపర్లు రాసి విజయమ్మని ఒప్పించారు విజమ్మ పులివెందల నుంచి పోటీ చేయబోతుంది అనేది ఒక న్యూస్ సో అంతకుముందు కూడా మనం కూడా చెప్పుకున్నాం కాంగ్రెస్లో విలీనం చేసేస్తారనేది కూడా ఒక న్యూస్ సేమ్ మనకి ఈ రెండు రాష్ట్రాలు కంపేర్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ మీద అదే చేస్తుంది బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అని ఇక్కడ కూడా ప్రచారం చేస్తుంది ఈ రెండు కూడా జరిగే వ్యవహారాలు అయితే కాదు కాకపోతే కంపారేటివ్లీ బిఆర్ఎస్ జగన్తో కంపేర్ చేస్తే జగన్ కొద్దిగా బెటర్ పొజిషన్లో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే జగన్కి రాజ్యసభ సభ్యులు ఉండడం నలుగురు లోక్సభ సభ్యులు ఉండడం దీనివల్ల జగన్ కొద్దిగా ఇది ఉంది ఇక్కడ ఇంకొంత వీక్గానే ఉంది బీఆర్ఎస్ సో మొత్తం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లోకి లెజిస్లేటివ్ పార్టీ విలీనం అయిపోయే అవకాశం కూడా ఇక్కడ కనబడుతుంది అయితే ఇప్పుడు జగన్ మీద ఎందుకు ఇవి వస్తున్నాయంటే ఒకటి జగన్ అసెంబ్లీలోకి పోయి అవమానాల పాలవడం ఎందుకు అన్న పరిస్థితి జగన్కుంది అది వాస్తవం కూడా ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు అవమానిస్తారు గతంలో జగన్ కూడా అవమానించాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా అవమానిస్తారు సో గతంలో కూడా చంద్రబాబు ప్రతిజ్ఞ చేసి అసెంబ్లీకి రాలేదు కదా సో ఇప్పుడు జగన్ కూడా వెళ్తే ఇబ్బంది కాబట్టి అనేది ఆలోచించవచ్చు అందువల్ల ఏమన్నా రిజైన్ చేస్తాడా కానీ రిజైన్ చేస్తే పార్లమెంట్కి ఎందుకు వెళ్తాడు పార్లమెంట్కి వెళ్తే ఇక్కడ వీక్ అయిపోతుంది కదా భారతీరెడ్డిని పార్టీని ఎలా నడపగలదు నిజానికి క్రైసిస్ ఉన్నప్పుడు అనుభవజ్ఞుడైన లీడర్ కావాలి కానీ కొత్తగా ఆమెను పెడితే అమ్మాట ఎవరుంటారు ఆమెకి అన్ని న్యూయాన్సెస్ ఏం తెలుస్తాయి రాజకీయ నాయకులు కాబట్టి ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసి తెలుగుదేశం వల్ల క్రియేట్ చేస్తున్న ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసి వైసీపీలో ఏదైపోతుంది వైసీపీ ఖాళీ అయిపోతుంది కాంగ్రెస్లకు వెళ్ళిపోతారు అందరూ అన్న ఒక నెరేటివ్ని మధ్యకాలంలో తీసుకొస్తున్నారు ఇప్పటి వరకు అయితే అటువంటి ఏమీ ఇది లేదు రీసెంట్గా నిన్న మొన్న బుగ్గన వెళ్ళిపోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి సో ఖచ్చితంగా కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకంటే కేసులు ఇవన్నీ భరించాలి కదా ఎవరికి ఇవాళ రాజకీయ నాయకులు పార్టీ లాయల్టీ అనేది కూడా ఏం లేదు వైసీపీలో ఉండేవాళ్ళు చాలామంది తెలుగుదేశంలో పోయే తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వైసీపీలో కాంగ్రెస్ నుంచి వాళ్ళు ఉన్నారు అలాగే తెలుగుదేశంలో వాళ్ళు చాలామంది వైసీపీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏ పార్టీ ఎవడనేది ఇవాళ లేదు అసలు ఏ పార్టీలో ఈరోజు ఉన్నాడో రేపు ఏ పార్టీలో ఉంటాడో వాడికే తెలియని పరిస్థితి ఇవాళ నెలకొంది రెండోది ఏం చేస్తారు చంద్రబాబు ఇప్పుడు అబ్సల్యూట్ మెజార్టీ ఉంది కాబట్టి ప్రెజర్ చేస్తారు ఈ ప్రెజర్ టాక్టిక్స్ అనేది కూడా ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది అధికారంలో ఉంది ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తుంది ఇంతకుముందు జగన్ అదే చేస్తాడు ఇంతకుముందు కేసీఆర్ అదే చేస్తాడు అంటే ప్రత్యర్థుల్ని ప్రెజర్ చేయడం ప్రలోభ పెట్టడం ఇది క్యారెక్టర్ అండ్ స్టిక్ పాలసీ ఇది తరతరాలుగా వచ్చేది కొత్తది కూడా ఏం కాదు దీన్ని అందరూ అమలు చేస్తారు అంటే ప్రెజర్ చేయడం వల్ల నువ్వు ఆ పార్టీలో ఉండకూడదు ఎందుకంటే ఆ పార్టీని వీక్ చేయాలనేదే ప్రతి ఒక్కడి టార్గెట్ కేసీఆర్ టార్గెట్ కాంగ్రెస్ని వీక్ చేయాలి కాబట్టి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మెజార్టీ లాక్కున్నాడు తెలుగుదేశంలో మెజార్టీ లాక్కున్నాడు ఇప్పుడు రివర్స్లో బిఆర్ఎస్ వల్ల మెజార్టీ లాక్కునే పనిలో కాంగ్రెస్ ఉంది అక్కడ కూడా తెలుగుదేశం కూటమి కూడా ఇప్పుడు అదే పని చేస్తుంది తన అయితే వాళ్ళని తన దగ్గరికి తీసుకునే ఆలోచన లేదు కానీ వైసీపీని ఖాళీ చేయాలి సో ఖాళీ చేయాలంటే మనం ప్రెజర్ పెట్టి పొగబెడితే వాళ్ళకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ సో కాంగ్రెస్లో ఉ కాంగ్రెస్లోకి మీరు వెళ్తే మేము మీ జైలుకి రాము అన్న ఒక నెరేటివ్ని వాళ్ళకి తీసుకెళ్ళగలిగితే వాళ్ళందరూ కాంగ్రెస్లకి కనీసం దాని ఏమంటారు ప్రొటెక్షన్ కోసం అటు వెళ్తారు ఇక్కడ ఉంటే జైలుకి వెళ్ళాలి కేసులు చూడాలి మన ఆర్థికంగా దెబ్బ కొట్టేస్తాడు చంద్రబాబు అన్న భయాలు ఉంటాయి ఎందుకంటే ఊరికి వంద కోట్లు రెండు వందల కోట్లు బిజినెస్లో లాస్ వచ్చే విధంగా చంద్రబాబు చేశాడు మళ్ళీ కోలుకోవడానికి వాళ్ళకి కొంతమంది అయితే జీవితాంతం కోలుకోలేరు కొంతమంది కోలుకోవాలంటే ఏ పదేళ్ళు ఇరవై ఏళ్ళు పడుతుంది మళ్ళీ అదంతా పునర్ నిర్మించుకోండి జగన్ కూడా అదే పని చేశాడు కదా జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళని తర్వాత ప్రకాశం జిల్లాలో కొంతమందిని ఇలాగే తను కూడా ప్రెజర్ చేసి చేశాడు ఇది అందరూ చేసే పని సో అలాగా ఇప్పుడు చేస్తే భారతిరెడ్డిని అతను పెట్టడం వల్ల వైసీపీకి ఏంటి లాభం అనేది ఎవరు ఆలోచించలే పుకార్లు క్రియేట్ చేస్తున్నారు సో నాకైతే తెలిసి అటువంటిది జరిగే పరిస్థితి లేదు భారతి రెడ్డి వచ్చి ఇప్పటికిప్పుడు ఆమె ఏమీ రాజకీయాల ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ లేదు సో ఆమె ఏమీ లేకుండా ఇప్పుడు వచ్చి పార్టీ పక్కాలు తీసుకొని క్రైసిస్లో ఉన్నప్పుడు పార్టీ నడపడం కష్టం ఒకవేళ జగన్ ఆ పని ఎప్పుడు చేస్తాడంటే తను జైలుకెళ్ళే పరిస్థితి ఉంది ఖచ్చితంగా అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి భారతి రెడ్డిని తీసుకురావచ్చు విజయమ్మని ప్రిఫర్ చేస్తాడు జగన్ ఎందుకంటే విజయమ్మ అయితే కనీసం ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి భార్యగా ఆమె కొంత హోదా ఉంటుంది సో విజమ్మని తీసుకొచ్చే అవకాశం ఉంది కానీ విజమ్మ ఏంటంటే ఇటు షర్మిలకి జగన్ మధ్యలో ఆమె నలిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆమె కంటే కూడా భారతి రెడ్డి అయితే బెటర్ తన కంట్రోల్లో ఉంటుంది అనేది అనుకోవచ్చు సో భారతి రెడ్డి ఎప్పుడు రంగంలోకి వస్తుందంటే జగన్ జైలుకి పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు భారతి రెడ్డి వచ్చే అవకాశం ఉంది